త్వరలో పసిఫిక్ మహాసముద్రంలో కనుమరుగవుతున్న ఓ తువాలు దేశమా. ఈ తెలుగోడు భారతీయుడు ప్రపంచయాత్రకుడు నాన్వేషణ నీ గడ్డ మీద తువాలుతో అడుగు పెట్టాడు. స్వాగతం పలుకు తువాలు. ఈ పసిఫిక్ మహాసముద్రంలో అతి చిన్న అందమైన దేశం. మానవులు పర్యావరణానికి చేస్తున్న హాని కారణంగా ఈ భూమి వేడెక్కి అంటార్కటికాలోని మంచు పలకలు కరిగి సముద్ర మట్టం పెరిగి తువాలు దేశాన్ని ప్రపంచ పటం మీద లేకుండా చేస్తున్నాయి. తప్పు చేస్తుంది ఒకరు, శిక్ష అనుభవిస్తుంది ఇంకొకరు. చేతులు చాచుతూ సహాయాన్ని అర్థిస్తున్న ఈ దేశాన్ని కాపాడే నాథుడు ఎవడు? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సమోవా. సమోవాలో సల్మాన్ రాజు. అందరు ఎలా ఉన్నారు? సమోవా దేశాన్ని ముగించుకొని ఇప్పుడు తువాలు దేశంకి వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్ళబోతున్నాం అనేది సస్పెన్స్. చాలా కష్టాలు పడి ఎలా వెళ్తున్నా చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లోపల చెక్ ఇన్ అయ్యాక మాట్లాడుకుందాం. చాలా విషయాలు చెప్పాలి, ఎందుకంటే సమోవా దేశం గురించి చాలా విషయాలు చెప్పాలి నేను. ఆ చెక్ ఇన్ అయ్యాక చెప్తాం. ముందు మనల్ని బయటకు పంపిస్తారో లేదో చూద్దాం. ఓకే, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను, వెళ్ళి ముందు చెక్ ఇన్ అయిపోదాం. ఓకే, చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ ప్రజలు ఎలాగున్నారో. సో ఇదంతా సమోవా ఎయిర్పోర్ట్. దిప్పుగా అందరూ బుజ్జిగా ఉన్నారు కదా, మీరు చూసుకుంటే. చెప్పానా, అదిగోండి మిడ్డీలు వేసుకొని బుజ్జి బుజ్జిగా లావులావుగా దట్టంగా ఉన్నారు అందరూ. ఓకే, హాయ్, ఐ రికార్డ్, దిస్ ఈస్ ద ప్రూఫ్. యు దే సీ, యు ద వన్, యు రికార్డ్. ఇదిగోండి సమోవా, యాత్రకి వెళ్ళి పాత్ర కొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి నేను ఓ మ్యాగ్నెట్ బిళ్ళ, మీకు టీషర్టు, నాకు బిళ్ళ. అసలు సమోవాలో ఏం జరిగింది, అతి తక్కువ వీడియోలు చేయడానికి గల కారణం ఏంటంటే, నేను అసలు ఉండడానికి వచ్చింది 3 రోజులు. 3 రోజుల్లో 12 గంటలు మనం ట్రావెలింగ్ చేసి వచ్చి నేను పడుకునిపోయాను. నేను ఇంకెక్కడ తిరుగుతా అంత ట్రావెల్ చేసి. సో తర్వాత రోజు శనివారం మొత్తం అంతా సిటీ అంతా తిరిగాను. సో ఆదివారం ఇంకో టూర్కి వెళ్దామంటే ఆదివారం ఇక్కడ అన్నీ బంద్ ఉంటాయట, ఏమి ఓపెన్ అవ్వట, ఈవెన్ ట్యాక్సీలు కూడా అవైలబుల్గా ఉండవు రెస్టారెంట్లో అట. ఇప్పుడు అమ్మ అనవసరంగా బిస్కెట్ అయిపోయింది, చాలా బాధపడ్డాను. ఒక్కరోజు ఉన్నా, వారం రోజులు ఉన్నా, నెల రోజులు ఉన్నా, నేను 2 వీడియోలో చేయడానికి వచ్చాను. ఇక్కడ కంటెంట్ లేదు. ఇప్పుడు ఈ తువాలు వీడియో కూడా, తువాలు దేశం కూడా 10,000 జనాభా, గట్టి కొడితే అరగంటలో తిరిగేచ్చు దేశం అంతా. ఇంక 8 వీడియోలు చేసేస్తాం అంతే కదా. సో అలాగా మిస్ అయింది. ఒక కంట్రీ చేద్దాం అంటే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఏ కంటెంట్ లెస్ అయిపోద్ది, టైం వేస్ట్ అయిపోద్ది. వెళ్ళి ఏదో చూపించాలని తప్ప కంటెంట్ కోసం అనేది. అంటే యాక్చువల్గా నేనేమనుకున్నామంటే ఆదివారం టూర్ ఏంటంటే ఈ ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి షిప్పులు వెళ్ళి అక్కడికి నుంచి ఇంకో దగ్గర ఒక అగ్నిపర్వతం, సముద్రపు అగ్నిపర్వతం, సముద్రం లోపల అగ్నిపర్వతం బాగుంటుంది అని అన్నారు. అది టూర్ అయితేనే బాగుంటుంది, అది మనం ఇండివిజువల్గా వెళ్ళాలని. కానీ అది మిస్ అయింది. ఎనీవే మనం ఏం చేయలేమండి, కొన్ని కొన్ని అలా మిస్ అవుతూ ఉంటే ఎలా అన్నారు రెస్ట్లో. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం ఏ దేశాలు ఏటైతే ఉన్నాయో ఫ్లైట్ టికెట్లు దొరకవు. ఇప్పుడు నేను ఉండొచ్చు, కానీ తర్వాత ఆస్తులు 100,000 రూపాయలు అట, ఎవరు తినదే కాదు. సో తక్కువలో ఉండేటప్పుడే ఫ్రీక్వెంట్ ఫ్లైట్ ఉండవు. ఉన్నవి వారానికి 4 ఉంటాయి, 4లోని 3 నుంచి 2 రోజులు చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. ఎలాగా తట్టుకోగలం? పక్కన ఇప్పుడు వెళ్తాయి. ఇప్పుడు నేను ఇప్పుడు తువాలో దేశం ఎలా వెళ్తున్నానంటే ఇక్కడ నుంచి ఫిజీ వెళ్ళి, ఫిజీలో ఒక రోజు ఉండి, అక్కడ నుంచి రాజధానికి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి, అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకొని తువాలో వెళ్ళి మళ్ళీ అక్కడ 2 రోజులు ఉండి మళ్ళీ అట్లా చాలా కష్టం. ఐటనరీస్ అలా దొరకట్లేదు, ఫ్లైట్ టికెట్లు దొరకట్లేదు, మన బడ్జెట్లో అస్సలు కుదరట్లేదు. తల ప్రాణం తోపు వస్తుంది. ఎనీవే అలాగ నెట్టుకుంటూ వెళ్తున్నాను. మీ సపోర్ట్ ఉంది, లైక్లు కామెంట్లు చేస్తున్నారు కాబట్టి. సో ఈ తువాలో దేశాన్ని కూడా ఎంజాయ్ చేయండి. దొరికిన కాడే కంటెంట్ తీయగలుగుతాను. సార్ ఎలా తిరుగుతున్నారు సార్ అంటే అంత దేవుడి దయ, ఓపికతో ఉంది, ఎనర్జీ ఉంది. ఓకే, లెట్స్ కంటిన్యూ. లైక్ చేయండి ఫస్ట్ వీడియోకి, వీడియో అంతా ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఎప్పుడులాగే విండో సీట్ దొరికింది, ఇలాంటి సీట్లు ఎవరూ లేరు. ఫ్లైట్ అయితే కదిలిపోతుంది. వెల్కమ్ టు ఫిజీ. ఫిజీ వచ్చినట్టు మనకి ఫ్రీ సిమ్ కార్డ్ ఇచ్చారు. సో 2 రోజులకే కాబట్టి ఈ ఫ్రీ సిమ్ కరెక్ట్ సరిపోతుంది.
మీ అందరికీ తెలుసు నాందిలోని 800 రూపాయల హాస్టల్ ఉన్నది, అక్కడికి వచ్చాను. హాస్టల్ ఏం చూపిస్తాం, ఎప్పుడు చూపించిందే కదా అని చెప్పి ఇదిగో పక్కనే ఉంటుంది కదా హాస్టల్ పక్కన బీచ్కి వచ్చి అలాగా. సో రాత్రి నాందిలో రెస్ట్ తీసుకొని సో బస్సు ఎక్కి రాజధాని సుభాకు వచ్చాను. సో ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయి, ఇక్కడ హాస్టల్ లేదు, ఒక చిన్న హోటల్లాగా ఉంది, అక్కడికి వెళ్ళి పడుకొని పొద్దున్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో ఈ వర్షంలోనే ఇప్పుడు కనబడుతుంది కదా కరీబాటి ఎంబసీకి అయితే వచ్చానండి. ఆ సూర్యుడు ఆ ఫ్లాగ్ వీసా అప్లై చేస్తే నెక్స్ట్ కంట్రీకి రెడీ వెళ్ళిపోవచ్చు. లేట్ అయిపోయింది, వర్షం గట్టి పడుతుంది, లేట్ అయిపోయింది రన్. సో మొత్తానికి అయితే మనం తువాలు దేశం పోతున్నాం, తువాలతోని, నా పాత తువాలతోని. నిజంగా ప్రపంచ యాత్ర చేసింది తువాలు. ఏడ్చాలి తువాలు దేశం అంటే అక్షరాల 2 రోజులకు గాను 100,000 రూపాయలు ఖర్చు, ఫ్లైట్స్ ఉండవు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం, అతి 3వ చిన్న దేశం. అండ్ ఇంకొన్ని రోజుల్లో ఈ దేశం కనిపించదు. సో మనం వెళ్ళాలనుకున్న 197 దేశాలు ఈ దేశం కనిపించకపోతే ఎక్కడికి వెళ్తాం? సో అందుకే అది ఆఖరి చూపులు. ఒక మనిషి చచ్చిపోతున్నప్పుడు మన తాత మన మామ ఆఖరి చూపులు చూడడానికి వెళ్తాం కదా, అలాగే ఈ దేశం చచ్చిపోబోతుంది కాబట్టి ఆఖరి చూపులు చూడడానికి వెళ్తున్నాను ఒక భారతీయుడిగా, ఒక ప్రపంచయాత్రుడిగా మీకు చూపించడానికి. ఎందుకంటే 2 రోజులకింతకంటే ఇప్పుడు సీ ఇప్పుడు నాకు వ్యూస్ వస్తున్నాయి, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నేను తిరగలుగు అవుతుంది. ఇన్ని తర్వాత నాకు వ్యూస్ లేనప్పుడు డబ్బు లేనప్పుడు నేను వెళ్ళాలనుకున్న తువాలో దేశం అంత డబ్బులకి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా, భారతీయులకి ఎలాగో ఫ్రీ. ఆ దేశం ఎవరికైనా పనిచేస్తుందంటే ఎవరికీ పనికిరాదు, ఏమి ఉండదు, అరగంటలో తిరిగేయచ్చు. అందుకే 2 రోజులే పెట్టుకున్నాను, జస్ట్ ఈరోజు వెళ్తాం, అరగంటలో అలా తిరిగేస్తాం. చాలా బాగుంటుంది వెళ్ళి డైరెక్ట్ ప్రెసిడెంట్, తువాలో ప్రెసిడెంట్ గారితో ప్రైమ్ మినిస్టర్ గారితో భేటీ అయ్యి మాట్లాడచ్చు. జనాభా 6,000 మంది, గట్టి కొడితే అటు ఇటు కలిపితే ఎవరు ఉండరు, అసలు ఎవరు ఉండరు, దీనికి పనికిరాదు అది, ఆ దేశం ఏంటి ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది, చాలా ఖర్చు పెట్టి పెడతాను. ఇలాంటి ఫీట్లు మరిన్ని చేయాలి ఇంకా దీన్ని. ఇదే కాదు, ఇప్పుడు పొద్దు ఇంతకు చూసారా కరీబాటి ఎంబసీ వచ్చేటప్పుడు కలిసానా, ఆ కరీబాటి ఇది, ఈ 2 పోతాయి, కరీబాటి కూడా నెక్స్ట్. అందుకనే అంటార్క్టికాలోని మంచు పలక అక్కడ చిన్న ఐస్ మొక్క పడిందంటే ఈ దేశాలు 2 మాయమైపోతాయి. అందుకు ఓకే ఆఖరి చూపులు, దీని తర్వాత కరీబాటి కూడా వెళ్ళి చూసేద్దాం. అక్కడైతే ఫస్ట్ సూర్యుడు వస్తారు, ప్రపంచానికి ఫస్ట్ సూర్యుడు అక్కడి నుంచే వస్తారు. సో అది కూడా చూద్దాం. ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఖరీదైన ట్రావెలింగ్ మీరు చూడాలనుకుంటే, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా దగ్గర జాయింట్ బటన్ ఉంది. మీరు జాయింట్ బటన్ చేయడం ద్వారా నేను ఈజీగా ఏ దేశానికైనా ఈజీగా వెళ్ళి మీకు చూపించగలుగుతాను. ఓకే జాయింట్ బటన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా జాయింట్ బటన్లో జాయిన్ అవ్వండి. ఓకే ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ ఆఫీసర్లని రికార్డ్ చేయకూడదు, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు. చాలా చిన్న ఎయిర్పోర్ట్, ఇద్దరు ఉన్నారు ఎయిర్పోర్ట్ అంతటికీ, ఇద్దరే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎలాగైతే నా మన బేబీ కెమెరాతో రికార్డ్ చేశాను, తువాల వేసుకొని తువాల దేశానికి బయలుదేరిపోయాను. వెనకాతల ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అన్నమాట, లెట్స్ గో. ఫ్లైట్లో ఇమిగ్రేషన్ అయిపోయి, చెక్ ఇన్ అయిపోయి, అన్నీ అయిపోయినా ఫ్లైట్ ఎక్కే ముందు ఎయిర్ హోస్టర్ మనల్ని మళ్ళీ చెక్ చేస్తారు. ఏమో నేనైనా లేదో ఇంకెవరైనా ఎక్కుతున్నారా అని చూస్తున్నారు కదా, అడిగి నా క్యాప్ తీసి మొత్తం అన్నీ చూసి పంపిస్తున్నాను. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 14 దేశాలు వెళ్ళడానికి ఈ రెక్కల విమానాలే దిక్కు. ఎందుకంటే నెలకు 14 మంది 15 మంది వెళ్తారు, వాళ్ళ కోసం పెద్దవి అయితే వేస్ట్ కదా. అవి కూడా ఫిజీ నుంచే ఉంటాయి, సేఫ్ అంటే అన్సేఫ్ అని చెప్పాలి. ఎంత చిన్నది ఉందో ఇది కూడా గుజ్జు ఫ్లైట్. నేను విండో సీట్ అడిగాను, విండో సీట్ వస్తే హ్యాపీ. చాలా చిన్న ఫ్లైట్, మనది వచ్చేసి 11, మన ఇదే విండో సీటే వచ్చింది. సో చిన్న ఫ్లైట్, చిన్న సీటు, విండో సీటు మనకు వచ్చింది. పక్కన ఎవరు ఉంటాడో తెలీదు, చూద్దాం. కానీ విండో అయితే మనకే వచ్చింది, అదృష్టం. రెక్కలన్నీ కనబడతాయి. సో హై మ్యాన్, నీ అమ్మాయి ఎంత పెద్ద హీరోస్టర్స్, నేనే ఖర్చు అవ్వలేదు బులా. మన తువాలతో నీట్గా విండో సీట్ని తుడుద్దాం, ఎందుకంటే బాగా కనబడాలి మనకి, తువాలు ఎలాగో ఉంది కాబట్టి. నాకు ఇదైతే ఏరోప్లేన్లా లేదు, ఈ రెక్కలన్నీ చూస్తుంటే నాకు ఏదో ద్రోణ్లా ఉంది, ఆ ఫీలింగే ఉంది. చిన్న ద్రోణ్ ఎక్కినట్లు ఉంది, చాలా చిన్నది ఉంది ఫ్లైట్. ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తువాలో దేశం ఒక అందమైన దేశం, చాలా బాగుంటుంది, చిత్ర విచిత్రాలే ఉంటాయి. సో అన్ని వీడియోలు మిస్ కాకండి, రాబోయే వీడియోలన్నీ మరి బ్లాక్ బాస్టర్ వీడియోలు అయినా చెప్పాలి. వెళ్తున్న దారిలో చాలా చాలా చిన్న చిన్న ఐలాండ్స్ కనబడుతున్నాయి, అవన్నీ కొన్ని రోజుల్లో కూడా అవి కూడా మునిగిపోతాయి. కాకపోతే జనం ఎవరూ లేరు. ఆల్మోస్ట్ తువాలో దేశానికి మేము వచ్చేసాం, చాలా చిన్న రన్వే. చూస్తున్నట్టు కదా, ఇదంతా దేశమే, రన్వే దేశం అనమాట. చాలా వింతలు అయితే ఉంటాయి, మర్చిపోకుండా చూడండి. తువాలో దేశం మీద ల్యాండ్ అవ్వడం మొత్తం అన్నీ సూపర్ సూపర్గా ఉంటాయి.
గొప్ప వచ్చింది చూడడానికి. వచ్చావురా, వెల్కమ్ టు తువాలు. చూడండి ఎన్ని మంది ఉన్నారో పిల్లలు. ఓ అమ్మా, అది కాదా వచ్చేసాం రో తువాలు దేశానికి. నా తువాలతో భలే ఉంది చెల్ల చిన్న ఊ వారానికి రెండు కదా. చాలా మంది వచ్చారు చూడడానికి, దేశ ప్రజలు అందరూ వచ్చారు మనల్ని చూడడానికి. మామూలుగా లేదు అదే రోడ్డు, ఇంకోటి లేదు. సాయంత్రం వద్దాము, ఇదిగోండి మామూలుగా లేదు ఫ్లైటు. చూడండి అక్కడ ఎన్ని మంది ఉన్నారో, చూడడానికి వచ్చారు వాళ్ళంతా. నా వారానికి చిన్న ఫ్లైట్ కదా, రోడ్డు మీద అందరూ ఉన్నారు. అదిగో ఎయిర్పోర్ట్ నేమ్, లెట్స్ గో. స్టార్ట్ అవుతుంది అది ఇమిగ్రేషన్. ఇది పీపుల్ బాగుంది. ఇండియా యూట్యూబర్. నో వన్ మోర్ ఐ హావ్. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్లో మిషన్ పరికరాలు ఏం లేవు, సో డైరెక్ట్గా లగేజ్ అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్ చిన్నది అవ్వడం వల్ల ప్రతి విషయం ప్రతిదీ కూడా మనం రికార్డ్ చేయగలుగుతున్నాం. ఇమిగ్రేషన్ ఆఫీసర్ నుంచి పోలీసెస్ నుంచి లగేజ్ ఆపరేషన్ వరకు అని రికార్డ్ చేయగలుగుతున్నాం. ఇలాంటి అవకాశం అయితే మరి ఏ ఎయిర్పోర్ట్కి రాదనే చెప్పాలి. ఎయిర్పోర్ట్ ఇదే, ఇమిగ్రేషన్ ఆఫీసు ఇదే. వెల్కమ్ టు తువాలు. 87వ దేశానికి స్వాగతం, సుస్వాగతం. సూపర్. అందరు ఇక్కడే ఉన్నారు, అన్ని పక్క పక్కనే. ఎందుకంటే చూపిస్తున్నాను ఇక్కడ ప్రతిదీ వింతే ప్రజలు. చూడండి ఎయిర్పోర్ట్ ఇంత చిన్నది కదా, ఊరంతా వచ్చారు ఎవరెవరు వస్తున్నారా. ఆ మహాకరితే 6,000 మంది, అందరికీ అందరూ తెలుసు. క్రైమ్ రేట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఏం చేసినా తెలిసిపోతారు అందరికీ. అదిగో వీళ్ళు బట్టలు అవి బొమ్మలు, లోకల్ పీపుల్ మొత్తం అంతా చూడండి. ఏది మిస్ చేయకండి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. సిమ్ కార్డ్ వెళ్ళి తీసుకోవచ్చు ఇప్పుడు. సిమ్ కార్డ్ ఏది, ఆహా. సో ఈ దేశానికి అయితే కరెన్సీ లేదు, ఆస్ట్రేలియా డాలర్నే వీళ్ళు వాడుకుంటున్నారు. సో సిమ్ కార్డ్ వచ్చేసి టెలికామ్, ఈ తువాలు టెలికామ్ దగ్గరికి వెళ్ళి మనం సిమ్ కార్డ్ వెళ్ళి లోపల తీసుకుందాం. ఊర్లో అందరికీ సిమ్ కార్డులు ఉండవు, చాలా ఎక్స్పెన్సివ్ అని. చాలా కొంతమంది దగ్గరికి సిమ్ కార్డు ఉంటుంది. థ్యాంక్ యూ. సిమ్ కార్డ్ అయితే మనకి 2 GB వచ్చేసి 20 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉన్నది, అంతే. ఇంక తప్పదు కనీసుకోవాలి 1,000 రూపాయలు 20 వచ్చేసి 2 GB. ఇదిగా మళ్ళీ నెక్స్ట్ వారం రా, నెక్స్ట్ వారం ఇదిగా ఎల్లుండిరా మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి. అలా తీసుకెళ్ళమ్మా, వచ్చింది వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ఎయిర్పోర్ట్ పక్కనే మనకి హోటల్ అనమాట. booking.com వెతికితే ఒకే ఒకటి దొరికింది. ఎంత, 8,000 10,000 రెండు రోజులకి, రోజుకి 5,000. ఇదిగో ఇదే ఫిలిమోనా, లోపలికి వెళ్ళి చెక్ఇన్ అయిపోదాం. ఓకే, ఇదిగో నా 5,000 రూపాయల రూమ్ చూద్దరు రండి. తువాలు దేశంలోని ఇదిగో ఒక బెడ్ ఇచ్చినారు, ఏసీ ఇచ్చినారు, అండ్ బాత్రూమ్ ఇచ్చినారు. బాగుంది. ఇదిగో ఇది తువాలు దేశం యొక్క ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ఎందుకంటే ఇదిగో ఇవి అన్ని రాబోయే అన్ని వీడియోలు చూడండి. ఇక్కడ ప్రతిదీ వింత విడ్డూరమే, ప్రతిదీ వింత విడ్డూరమే. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోని మీరు మార్కెట్టు, రన్వేపై ఆట, దట్ ఆటలు పాటలు, అది ఎలుపులో నిలిపోయింది కదా, ఇంకా రన్వే అంతా కాలి. ఇక్కడ అందరూ ఆటలు ఆడుకుంటారు, ఫుట్బాల్, క్రికెట్, అది ఇంకా చాలా విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వెళ్ళి మినిస్టర్ గారితో కూడా కలుద్దాము, అంతా బాగుంటుంది. తప్పదు ఎంజాయ్. ఫస్ట్ లైక్ కమెంట్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరి మామూలుగా కంటిన్యూస్గా వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఉంటాను బాబా. అండ్ తువాలో దేశం నుంచి సైన్ ఆఫ్ ప్రపంచ యాత్రికుడు. రాబోయే వీడియో కిలికిట్టి ఆట, అమ్మాయిలతో మాత్రమే ఆడే ఈ పసిఫిక్ మహాసముద్రంలోని 14 దేశాల ఆటని చూసి తరించండి. చాలా బాగుంటుంది. డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో.